ఈ ఆకుకూర తినడం వల్ల కలిగే 8 లాభాలేంటో మీకు తెలుసా? ఇంతకీ అదే మాకంటే, మనం తరచూ వండుకు తినే కూరగాయల్లో మునగాకులు కూడా ఒకటి. వీటిని చారులో వేసుకోవచ్చు, లేదంటే కూర పచ్చడిగాను చేసుకోవచ్చు. ఎలా తిన్నా మునక్కాయల వల్ల మనకు లాభాలే కలుగుతాయి. అయితే మీకు తెలుసా, కేవలం మునగాకాయలే కాదు, మునగ ఆకుల వల్ల కూడా మనకు అనేక లాభాలు అవుతాయి. దీంతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు కూడా. మన శరీరానికి కావలసిన కీలక పోషకాలు లభిస్తాయి. ఈ క్రమంలో మునగ ఆకుల వల్ల ఇంకా ఏమేం ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మునగ చెట్టు ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో పాటు విటమిన్ B6, విటమిన్ ఏ, ప్రోటీన్లు, విటమిన్ B2, ఐరన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషక పదార్థాలు మునగ ఆకుల్లో పుష్కలంగా ఉన్నాయి. నిత్యం మునగ ఆకులను మన ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో ముందు చెప్పిన పోషకాలన్నీ మనకు అందుతాయి. మునగ చెట్టు ఆకులను నిత్యం కూర లేదా రసం రూపంలో ఏదో ఒక విధంగా తీసుకున్నట్లయితే దాంతో శరీరానికి కాల్షియం, ఐరన్ పుష్కలంగా అందుతాయి. దీంతో ఎముకలకు బలం చేకూరుతుంది, అవి దృఢంగా మారుతాయి. మునగ ఆకులో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్లు దూరమవుతాయి, కణజలాలు పెరుగుదలను అడ్డుకుంటాయి. విటమిన్ సి, బీటా కెరోటిన్లు కూడా ఉండటం వల్ల క్యాన్సర్ కారక పదార్థాలు నాశనమవుతాయి. మునగ చెట్టు వేలను తీసుకొని బాగా కడిగి వాటిని జ్యూస్లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నిత్యం బెల్లంతో పాటు తీసుకుంటే తలనొప్పి మటుమాయమవుతుంది. కొన్ని మునగ ఆకులను తీసుకొని పేస్టులా చేసి దానిని కొంత తేనెను కలిపి కంటి రెప్పలపై పెట్టుకుంటే నేత్ర సంబంధ సమస్యలు తొలగిపోతాయి, దృష్టి బాగా ఉంటుంది, కంటి వాపు కూడా తగ్గుతుంది. మునగ చెట్టు ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని నిత్యం ఏడు గ్రాముల మోతాదులో ఉదయాన్నే పరగడుకున్న తాగాలి. దీంతో మధుమేహం ఉన్న వారి రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణలోకి వస్తాయి, షుగర్ కంట్రోల్ అవుతుంది. మునగ చెట్టు ఆకుల్లో సహజ సిద్ధమైన యాంటీబయోటిక్ గుణాలున్నాయి. ఈ ఆకులకు చెందిన రసాన్ని నిత్యం కొంత మోతాదులో తాగుతున్నట్లయితే రక్తం శుద్ధి అవుతుంది, అందులో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి, చర్మ సంబంధిత సమస్యలు కూడా నయమవుతాయి. మునగాకు రసాన్ని తాగితే వృద్ధాప్యం కారణంగా శరీరంపై వచ్చే ముడతలు పోతాయి. యాంటీ ఏజింగ్ గుణాలు ఈ ఆకుల పుష్కలంగా ఉన్నాయి.